హాయ్ అండి, మేమందరం కొత్తవాళ్ళు వెళ్తున్నాం కైలాస్ గౌరి నోమికి, మా కోడల నోమికి. అదిగో అక్కడ పింఛారి కట్టుకున్నా ఉండి ఒకసారి చూడండి. ఇక్కడ ఇటు పక్క యాక్సిడెంట్ అయిందండి, మెయిన్ రోడ్ లో బళ్ళన్ని ఆపేశారు. ఇది అలమండ ఊరు, కళ్ళం దగ్గరకు వచ్చాం మేము. కళ్ళమేన అంటారు దీన్ని. మీ ఏ ఊరేనా బాబు? ఏ ఊరు అంట? మరి ఇక్కడ ఉన్నారేమి? బండి ఇవ్వండి. కళ్ళం ఇది ఇవ్వండి. ఇదంతా యాక్సిడెంట్ అయింది, బండి ఆపేశారు. కరెక్ట్ గా మేము కళ్ళం దగ్గరకు వచ్చాము. ఇవన్నీ పల్లెటూరు కదా, గేదెలు ఆవుల్ని వాటిని పెంచుతున్నారు. ఇదంతా గడ్డి, చాలా బాగుందండి. ఇది మంచి వ్యూ. కాకపోతే అక్కడ లారీ బోల్తా పడిపోయింది, దాని నుంచి ఇలా అయింది. ఇదంతా పొలాలు. ఈ వ్యాన్లో అయితే మేము వచ్చాము, మా కుటుంబ సభ్యులందరం ఉన్నాం ఇందులోని. అందరు హాయ్ చెప్పండి. హాయ్ చెప్తున్నారు ఎవడని? ఇదండి మొత్తం అన్ని బళ్ళు ఉండిపోయి. ఎక్కడ క్లియర్ అవుతుందో కూడా తెలీదు. ఇది చింత చెట్టు, ఇది అన్ని చెట్లే మొక్కలు మొత్తం. హాయ్ అండి, ఇక్కడ ఏదో పొలాలు ఏవో ఉన్నాయి, పొలాలు తీస్తున్నాను. ఒకసారి ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. ఇవన్నీ చింత చెట్లేనండి, చూడండి. చింత చెట్లు ముదిరిపోయినట్టుకుంది, లేతగా ఉంటే కోసేవాళ్ళం కానీ బాగా ముదిరిపోయాయి. చూద్దాం ఏమైనా కాయలు అవి ఉన్నాయేమో. చూసారా బాగా చల్లగా ఉంది వాతావరణం అంతాను, అంటే ఈ ప్రదేశంలో బయట అడ్డగా ఉన్నా. ఇదిగోండి మన్నారు వేశారు, బోరింగ్ కుడితి గుండలు అలా అరుస్తున్నాను చూసి. బాబు ఈ పొలాలు మీవేనా? అలమండవేనా? ఏంటి ఇది, ఏం పొలం? వరి పొలమేనా? ఎన్నాళ్ళైంది వేసి? పదిహేను రోజులు అవుతుందా? వెన్నులు వచ్చేటప్పుడు టైం పడుతుంది. అదేంటి మొత్తం అంతా నీరు నీరుగా ఉంది, నీరు పెట్టారా లేకపోతే వర్షానికి? వర్షానిక. ఆ వెన్ను రావడానికి చాలా టైం పడుతుంది, ఇంకా రెండు నెలలు పడుతుందా? ఎన్నాళ్ళు పడుతుంది మనకి ఉడుపు చూడడానికి? ఇది వారం రోజులు అవుతుందా? అంటే ఏం లేదు, పొలం గురించి ఏమి కొంచెం చెప్తావేమోనని వీడియో పంట వచ్చేస్తుంది. రెండు నెలలు పంట వచ్చేస్తుంది, ఇంకా పడాలి వర్షాలు. వర్షాలు పడిపోతే ఎన్ని నెలలు అవుతాయండి? ఎన్ని రావు కదా, ఇంకా బాగా వర్షాలు పడితేనే అవుతుంది, ఇంకా పడాలి. నీరు ఒకవేళ వర్షాలు ఏం పడకపోతే నీరు పెట్టుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? ఇక్కడ ఇంజనాలతో తోడుకోవచ్చు, అవకాశం ఉంది. చెరువు ఏదైనా ఉందా ఇక్కడ దగ్గరలో? నీరు తోడుకొని పెట్టుకో ఉంటారు. వర్షం ఎంత రోజుకు రెండు మూడు గంటలు పడితే సరిపోతుందా? రోజుకి పడదండి వర్షం. అసలు మామూలుగా రోజుకు రెండు మూడు గంటలు పడి సరిపోదు వర్షం. మంచి వర్షం, మంచి వర్షం ఒక గంట పడితే అలాగే ఒకసారి అయిపోతే అయిపోదు. అదే అదే అదే. అలా చెల్లెల్లా గల్లాలు ఉంటే అలా తోడుకోవాలి. అంటే ఇప్పుడు ఉన్న నీరు అలా ఉంటే వెన్నులు బాగా వస్తాయి. ఇప్పుడున్న నీరు ఉంటే బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. ఇది ఏ ఇంతకి ఏ జాతి మొక్కలు? అదే వరి అంటే 11-20 సోనా మసూరు, సోనా మసూరు, సాంబ మసూరు తినడానికి 11-20 లేదంటే మనం గవర్నమెంట్ వాళ్ళకి ఏమైనా ఇచ్చేస్తారు? ఇవి గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేస్తాం, ధాన్యం వాళ్ళకి ఇస్తాం.
2400 రూపాయలు బస్తా కింట పెట్టారండి. ఆ ఈ పై వాడు కొంటే 1350 1400. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళే ధాన్యం పట్టుకొని వెళ్ళిపోతారు ఊడ్చుకున్నాక. గవర్నమెంట్ వాళ్ళకి మనం ఇవ్వాలండి, నోట్ చేసి ఊడ్చేసి ఇవ్వాలి. ఆ రైతులు చాలా కష్టమండి. అదే చాలా కష్టం. అది ఇంత పెట్టుబడి పెట్టాం, ఎకరాకి 20,000 పెట్టుబడి అవుతుందండి. దమ్ముకి ఉడుపుకి మనుషులకి నీరు తోడడానికి ఇవన్నీ ఎకరాకి 20,000 అవుతుందండి. ఒక ఎకరం ఉడికితే ఎన్ని బస్తాలు వస్తాయి సుమారుగా? అది పండితే 25-30 బస్తాలు వస్తుంది. శుభ్రం అంటే వర్షాలు అవి పడి మీకు ఏమీ ఇది లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటే చేతికి పంట పూర్తిగా వస్తే 25 బస్తాల దాకా వస్తుంది. అప్పుడు రైతు కొంచెం లాభ పట్టినట్టేనా? అంటే మీరు అమ్మిన దానికి అంటే మన ఖర్చులు వచ్చేసి పశువులు మేపడానికి అంతే అంతే, ఇంకంతకుమించి లాభం ఏం లేదు. సత్తు పేడది సత్తు ఇవన్నీ అదే. ఇప్పుడు మీరు పండిస్తున్న దాంట్లో ఎరువులు ఎక్కువ వేస్తారు, ఈ పిండ్లు ఇవన్నీ చాలా బాగా అయిపోతే ఇప్పుడు బాగా రాదు. మన గేదె గెత్తమే ఇవి, ఇప్పుడు పశువులు గెత్తమే. మరి పంట అయిపోయిన తర్వాత మళ్ళీ మెట్ట భూమి మెట్ట పంట ఏదో వేయాలేమో కదా. ఈ చేతి పంట వచ్చేస్తే మళ్ళీ ఇప్పుడు బీడి భూమిలో ఉంచడమే, కందులు కానీ ఇంకేం వేసుకోవడం. పెసలో మెనువులు అయితే జల్తామండి. జల్తారా? కాలం బాగుంది పడితే లేదు పోతాయి. అదే చెప్పలేము. అవి గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తారా మామూలుగా బయట అమ్ముకోవడమేనా మీరు? పెసలు కందులు ఎలాంటి మనకి తినడానికేనమ్మా, అంతే అంతకంటే రావు. మనకి పప్పు గట్ట ఉండాలి కదా మరి. వస్తున్నాం బాబు చెప్దా అనేసి. రైతుల వల్ల నువ్వేమైనా రైతుల గురించి ఏమైనా మాట్లాడేది ఏమైనా ఉంటే ఒకసారి మాట్లాడు. రైతులకి ఏమైనా చేస్తే బాగుంటుందంటే? రైతులకి ఏం చేసినా బాగుండదు అండి. బోర్లు తీసినా బాగుండదు, సోలార్ పెట్టినా బాగుండదు, ఏం లేదు. మీ కష్టంతో మీరు పండించుకున్నదే మా కష్టం. చూద్దు పండించుకోవడంతో వాళ్ళ సిరిలో నీరు పండించుకోవాలి, లేదని తేరు పండుతుంది పండితే చూడండి. అది లేదు సరే బాబు నేను చెప్తాను. చూద్దాం చూడండి, క్లియర్ అయింది. ట్రాఫిక్ నెమ్మదిగా అవుతున్నాను, అందరం ఎక్కుతున్నాము. రండి రండి. మొత్తానికి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చామండి. మా అక్క కోడలు చేసుకుంది నోము. ఇదిగోండి ఇవన్నీ పూజా సామాగ్రి, ఒక్కలు అన్నీ ఉన్నాయండి. పసుపు కుంకుమ కైలాస గౌరి నోమండి. ఇది వెళ్ళని మా అందరికీ కూడా ఇచ్చుకుందండి. అనుకోకుండా తీసిన వీడియో అండి ఇది. దారిలో లారీ బాల్తా పడ్డము, మేము ఆ పల్లెటూరులో ఆ కళ్ళెం దగ్గర ఉండడం, అదంతా షూట్ చేయడం, ఆ రైతు కష్టాలన్నీ తెలుసుకోవడం, ఇదంతా కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి నాకు. అనుకోకుండా తీసుకున్నాను ఈ వీడియోని. రైతు చాలా కష్టాలు పడుతున్నాడండి. మనం ఇంట్లో టెర్రస్ గార్డెన్ చేసినందుకే చాలా ఇబ్బందులు పడుతున్నాము. అలాంటిది రైతు తన పంట పండించుకోవడానికి ఎంత కష్టాలు పడుతున్నాడో తెలుసుకున్నాం కదండి. చూడండి ఈ వీడియో నచ్చిందండి మీకు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే.